హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనము మన దేశంలో పరిపాలనకి సంబంధించి పాలన మీద శాసన నియంత్రణ పద్ధతులు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎగ్జిక్యూటివ్ మీద లెజిస్లేచర్ అన్నటువంటిది ఎలా కంట్రోల్ని సాధిస్తుంది అన్నట్టుగా దీనికి సంబంధించిన పద్ధతుల గురించి ఈ వీడియోలో చూద్దాం చూడండి మన భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందావునా అంటే ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి అంటే సెంట్రల్ క్యాబినెట్ అనేటటువంటిది ఉంటుంది ఇది పార్లమెంట్కి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది అవునా మరి వీటి యొక్క పాలన మీద అంటే ఎగ్జిక్యూటివ్ మీద లెజిస్లేచర్ ఎలాంటి నియంత్రణ పద్ధతుల్ని కలిగి ఉంటుంది అంటే చూడండి ఒకటి శాసనాలు రూపొందించటం అంటే పార్లమెంట్ అన్నటువంటిది రాజ్యాంగ నియమాలకు లోబడి మనకు అవసరమైనటువంటి శాసనాలని చట్టాలని రూపొందిస్తుంది అయితే ఇందులో ఉన్నటువంటి నియమాల ఆధారంగానే మంత్రులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి వీళ్ళు పరిపాలనని నిర్వహిస్తారు అంటే శాసన నియమాల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటి శాసనాలు రూపొందిస్తే దాన్ని పరిపాలన చేసేటటువంటి వాళ్ళు అమలు చేయాలంతే అంటే ఇక్కడ నియంత్రణ అనేది ఉంటుంది రెండవది ప్రశ్నోత్తరాలు అంటే ఏంటి పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం లేదా క్వశ్చన్ అవర్ అనేసి చెప్తూ ఉంటాం అంటే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళు చేసేటటువంటి పరిపాలనా వ్యవహారాలకి సంబంధించి పార్లమెంట్ అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి అయితే ఈ క్వశ్చన్ అవర్ అన్నటువంటిది జనరల్గా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అయితే ఇందులో పార్లమెంటు సభ్యులు ఆ సంబంధిత మంత్రుల్ని ఇదిగో మీరు చేసినటువంటి పనులేంటి మీరు నిర్వర్తించినటువంటి విధులేంటి దీనికి సంబంధించి ఇదిగో నా ప్రశ్న మీరు ఇది సమాధానం ఇవ్వండి అన్నట్టుగా అడిగే అధికారం పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది అయితే చూడండి ప్రశ్నోత్తరాల సమయంలో అంటే క్వశ్చన్ అవర్లో మూడు రకాల క్వశ్చన్స్ అడగచ్చు అందులో ఒకటి స్టార్ గుర్తుండేటటువంటి క్వశ్చన్స్ అంటే స్టార్ గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అడిగితే అప్పటికప్పుడు ఓరల్గా అంటే మౌఖిక సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అయితే మంత్రులు ఇచ్చే సమాధానాలకి ఒకవేళ సంతృప్తి చెందకపోతే వాళ్ళు దానికి అనుబంధ ప్రశ్నల్ని కూడా అడగచ్చు అయితే ఇక్కడ అడిగే ఇంకో క్వశ్చన్ చూస్తే ఈ ప్రశ్న ఏదైతే ఉంటుందో ఇది నక్షత్రపు గుర్తు ఉన్నటువంటిదా లేనటువంటిదా అని ధృవీకరించేది ఎవరు అంటే ఆ సభ అధ్యక్షులు అలాగే రోజుకు గరిష్టంగా ఇరవై వరకు ఈ నక్షత్రం గుర్తున్నటువంటి ప్రశ్నల్ని సభలో అనుమతిస్తారు రెండవ రకమే మూ నక్షత్రం గుర్తు లేనటువంటి ప్రశ్నలు అంటే స్టార్ మార్క్ లేనటువంటి ప్రశ్నలు దీనికి ఆ సంబంధిత మంత్రులు లిఖిత పూర్వక సమాధానాలు ఇస్తారు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి రిటర్న్ ఆన్సర్స్ ఇస్తారనమాట అయితే ఇక్కడ దీనికి సబ్సిడరీ క్వశ్చన్స్ అడగటానికి వీల్లేదు అంటే అనుబంధ ప్రశ్నలు అడగటానికి ఇక్కడ వీల్లేదు అలా గరిష్టంగా ఒక రోజుకి రెండు వందల ఇరవై వరకు ఇలాంటి ప్రశ్నల్ని అనుమతిస్తారు మూడవదేమో స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అంటే ఎమర్జెన్సీగా ఇదిగో ఇది ప్రజా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశం అన్నట్టుగా ఆ అంశం గురించి చర్చించాల్సి వచ్చిందనుకోండి అంటే మంత్రుల్ని క్వశ్చన్ అడగాల్సి వచ్చిందనుకోండి వాటిని స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అంటారు అయితే ఒక అంశానికి సంబంధించి అది అత్యవసరమైందా కాదా అనేసి గుర్తించేది ఎవరు సభాధ్యక్షులు అలా గుర్తించిన తర్వాత అత్యవసర అంశం అన్నట్టుగా భావిస్తే తక్కువ సమయంలో సమాధానమిచ్చేందుకు ఆ సంబంధిత మంత్రి సిద్ధంగా ఉన్నారా లేరా అన్నట్టుగా మంత్రిని అడిగి ధృవీకరించుకుంటారు ఒకవేళ మంత్రి సమాధానాన్నిచ్చేందుకు గనుక ఓకే చెప్తే ఆ మంత్రి సూచించినటువంటి రోజున ఆ ప్రశ్న అడగటానికి అవకాశం అనేది కల్పిస్తారు ఒకవేళ ఆ మంత్రి సిద్ధంగా లేకపోతే అప్పుడు స్పీకర్ లేదంటే చైర్మన్ ఆ ప్రశ్నని నక్షత్రం గుర్తు ప్రశ్నగా మార్చి అంటే స్టార్ మార్క్ అనేటటువంటిది పెట్టి దానికి ఓవరల్గా ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తారు నెక్స్ట్ చూడండి శూన్యకాలం లేదా జీరో అవర్ అంటాం అంటే ఈ క్వశ్చన్ అవర్ అన్నటువంటిది ముగిసిన తర్వాత ఆ సభ కార్యకలాపాలకి సంబంధించి కొంత ఖాళీ అనేది వస్తుంది దాన్ని శూన్యకాలం అంటాము ఇది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలవుతుంది కానీ దీనికి ఎలాంటి కాల పరిమితి లేదు అయితే ఇక్కడ మనం చూస్తే పార్లమెంట్ సభ్యులు ముందస్తుగా ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా ఏ అంశం గురించైనా మంత్రుల్ని ఇక్కడ ప్రశ్నించవచ్చు అయితే శూన్యకాలం అన్నటువంటిది మన భారత పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఇనిషియేటివ్ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి ఇది కొనసాగుతోంది నెక్స్ట్ చూడండి అర్ధ గంట చర్చ అంటాం అంటే సభలో అంతకు ముందే ఒక మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చినటువంటి సమాధానం సరిపోలేదు అనేసి భావిస్తే అప్పుడు ఇంకొంచెం మాకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కోరుతూ ఈ అర్ధగంట చర్చకు అవకాశం కల్పించటం జరుగుతుంది అయితే దీనికి సభ అధ్యక్షులు అనుమతించాల్సి ఉంటుంది అంటే ఈ సభ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో సాధారణంగా లోక్సభలో అయితే ఒక వారంలో మూడు రోజులు సోమ బుధ మరియు శుక్రవారాలు చివరి అర్ధగంటని ఈ చర్చ కోసం కేటాయిస్తారు రాజ్యసభలో అయితే ప్రతిరోజు కూడా అంటే ఇక్కడ లోక్సభలోనేమో మూడు రోజులు రాజ్యసభలో ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర గంటల మధ్య ఈ అర్ధ గంట చర్చకు అనుమతిస్తారు నెక్స్ట్ చూడండి సావధాన తీర్మానం అంటాం అంటే ఏదైనా ఒక అత్యవసర ప్రజా ప్రాధాన్యత కలిగినటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వ దృష్టిని మళ్లించాలి దానికి పరిష్కారానికి ఒక విధానం అనేది ప్రకటించాలి అనేసి కోరుతూ సభలో ఉన్నటువంటి సభ్యులు ప్రవేశపెట్టేటటువంటి అంశాన్నే మనం సావధాన తీర్మానం అనేసి పిలుస్తాము రీసెంట్గా మణిపూర్కి సంబంధించి ఇదిగో ఇలాంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అయితే దీన్ని సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అనుమతిస్తారు అయితే ప్రభుత్వం నుంచి అధికారపూర్వకమైనటువంటి సమాధానాన్ని రాబట్టేందుకు దీన్ని ఉపయోగిస్తారు అయితే ఈ తీర్మానం మీద చర్చ కానీ ఓటింగ్ కానీ ఉండవు అంతేకాకుండా పరిపాలనా శాసన నియంత్రణలో ఇది చాలా కీలకమైనటువంటి తీర్మానంగా చెప్పచ్చు నెక్స్ట్ చూడండి అభిశంసన తీర్మానం లేదా సెన్ష్యూర్ మోషన్ అంటాము అంటే ప్రభుత్వ పరిపాలనలో వైఫల్యం అనేటటువంటిది ఉంది దాన్ని నియంత్రించాలి అన్నట్టుగా ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు అయితే దీన్ని ఒక మంత్రి మీద కానీ కొందరు మంత్రుల మీద కానీ లేదంటే మొత్తం ప్రభుత్వం మీద కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు అయితే దీన్ని ప్రవేశపెట్టాలి అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా రీజన్ అనేది చెప్పాలి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రభుత్వం యొక్క పరిపాలనా వైఫల్యాన్ని నియంత్రించటమే కదా మరి ఎలా ప్రభుత్వం తన యొక్క వైఫల్యాన్ని చూపిస్తోంది అన్నట్టుగా కారణాన్ని మెన్షన్ చేయాలి అయితే ఈ తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్ కూడా ఉంటాయి ప్రతిపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాయి ఒకవేళ ఈ తీర్మానం నెగ్గినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క మనుగడనేటటువంటిది కొనసాగుతుంది గుర్తుపెట్టుకోవాలి అభిశంసన తీర్మానం వేరు అవిశ్వాస తీర్మానం వేరు ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం గనక ఓడిపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది కానీ అభిశంసన తీర్మానంలో ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగుతుంది నెక్స్ట్ చూడండి వాయిదా తీర్మానం అంటే ప్రజా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అత్యవసరమైనటువంటి అంశం మీద చర్చించేందుకు ఆల్రెడీ ఉన్నటువంటి ఎజెండాలో కార్యక్రమాలని వాయిదా వేయండి అన్నట్టుగా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే ఈ వాయిదా తీర్మానం అన్నటువంటిది అయితే దీన్ని ప్రవేశపెట్టాలి అంటే సభలో యాభై మంది సభ్యులు లిఖితపూర్వకమైనటువంటి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ తీర్మానానికి అనుమతి ఇవ్వాలా లేదా అన్నటువంటిది నిర్ణయించేదెవరు సభాధ్యక్షులు నెక్స్ట్ చూడండి కోత తీర్మానాలు అంటాం ఇది నార్మల్గా బడ్జెట్కి సంబంధించి వివిధ రకాల పద్ధుల్ని ప్రతిపాదిస్తారవునా అయితే వాటి నుంచి కొంత మొత్తాన్ని తగ్గించేందుకు చేసే ప్రతిపాదననే కోత తీర్మానం అనేసి పిలుస్తారు అయితే వీటిని లోక్సభలో స్పీకర్ అనుమతితో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే ఈ తీర్మానాల మీద చర్చ జరిగితే అప్పుడు ఓటింగ్ అన్నటువంటిది జరుగుతుంది ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఈ తీర్మానం అనేది నెగ్గితే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది అయితే ఈ కోత తీర్మానాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి విధాన కోత తీర్మానమని రెండు ఆర్థిక కోత తీర్మానమని మూడు నామమాత్ర కోత తీర్మానం అనేసి మొత్తం మూడు రకాలు ఉంటాయి నెక్స్ట్ చూడండి ధన్యవాద తీర్మానం అంటే రాష్ట్రపతి పార్లమెంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా విధానాల్ని తెలియజేస్తూ ప్రభుత్వం సాధించినటువంటి సాధించాల్సినటువంటి అంశాలని వివరిస్తారు అయితే రాష్ట్రపతి చేసే ఈ ప్రసంగాన్ని ప్రధాని నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర కేబినెట్ అన్నటువంటిది రూపొందిస్తుంది ఒకవేళ ఈ తీర్మానం లోక్సభలో ఓడిపోతే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి నార్మల్గా రాష్ట్రపతి పార్లమెంట్లో ఎప్పుడు ప్రసంగిస్తారు ఒకటి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి మీటింగ్లోనూ రెండవది ప్రతి సంవత్సరం మొదటి సెషన్ ఏదైతే జరుగుతుందో అందులోనూ రాష్ట్రపతి ప్రసంగించటం జరుగుతుంది నెక్స్ట్ చూడండి అవిశ్వాస తీర్మానం లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నటువంటిది రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కదా అండి ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అన్నటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఈ తీర్మానం అన్నటువంటిది వీగిపోయింది అవునా ఆ నేపథ్యంలో చూడండి ప్రభుత్వ పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు కానీ దీనికి స్పీకర్ అనుమతి అనేది ఉండాలి అంతేకాకుండా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు ఈ నోటీస్ మీద కనీసం యాభై మంది సభ్యుల సంతకాలు ఉండాలి అయితే దీన్ని ప్రవేశపెట్టడానికి మనకి కారణాలనేవి అక్కర్లేదు అంటే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మనకు కారణాలు తెలియజేయాలి కానీ అవిశ్వాస తీర్మానానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ తీర్మానాన్ని ఏ చట్టాన్ని అనుసరించి ప్రవేశపెడతారు అంటే చూడండి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు అయితే ఈ తీర్మానం మీద చర్చ అనేటటువంటిది జరుగుతుంది ఓటింగ్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ తీర్మానం అనేటటువంటిది నెగ్గితే అప్పుడు ప్రభుత్వం పతనమవుతుంది అంటే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది అయితే చూడండి ఒక అవిశ్వాస తీర్మానానికి ఇంకొక అవిశ్వాస తీర్మానానికి మధ్య ఆరు నెలల విరామైన ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అలాగే కార్యనిర్వాహక వర్గం మీద శాసన వ్యవస్థ జరిపే నియంత్రణ సాధనాల్లో ఇది అత్యంత శక్తివంతమైనటువంటి తీర్మానంగా మనం చెప్తాము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఒకటి కోత తీర్మానం ఏదైతే ఉంటుందో ఈ కోత తీర్మానం కానివ్వండి అలాగే ధన్యవాద తీర్మానం అన్నాము అవునా ఈ ధన్యవాద తీర్మానం కానివ్వండి అలాగే ఈ అవిశ్వాస తీర్మానం ఈ మూడు తీర్మానాల్లో కనుక ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రాజీనామా చేయాలి ఇంకా మిగిలినటువంటి ఏ తీర్మానాల్లో అయినా కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు అయితే పాలన వ్యవస్థ మీద శాసన వ్యవస్థ యొక్క నియంత్రణలో భాగంగా పార్లమెంటరీ కమిటీలు అన్నటువంటివి కూడా ఇంపార్టెంట్ మనం చూస్తే పార్లమెంట్ మూడు రకాల కమిటీల ద్వారా ప్రభుత్వ పరిపాలనని నియంత్రిస్తుంది ఏంటి ఆ మూడు కమిటీలు ఒకటి ఆర్థిక కమిటీలు రెండు సాధారణ పాలనా కమిటీలు మూడు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు ఇలా మొత్తం మూడు కమిటీలు ఉంటాయి అయితే ఆర్థిక కమిటీలు అంటే ఏంటి ఇవి ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల మీద నియంత్రణ కలిగి ఉంటాయి అయితే ఇందులో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ ఖాతాల సంఘం అనేసి ఇది చాలా పురాతనమైనటువంటి పార్లమెంటరీ కమిటీ చూడండి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సమర్పించినటువంటి నివేదిక మీద చర్చించి ప్రభుత్వ వ్యయం అన్నటువంటిది ఆ ఇచ్చినటువంటి పద్ధతికి అనుగుణంగా ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది అంతేకాకుండా ప్రభుత్వ వ్యయం అన్నటువంటిది పార్లమెంట్ ఆమోదించినటువంటి ఉపకల్పన బిల్లుకు అనుగుణంగా ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని కూడా చూస్తుంది అయితే ఈ కమిటీ చేసేటటువంటి పరిశీలనని శవ పరీక్ష లాంటిది అన్నట్టుగా విమర్శకులు చెప్తుంటారు ఎందుకని అంటే ప్రభుత్వమేమో ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తుంది కానీ అది పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లుకి అనుగుణంగా ఉందా లేదా అన్నట్టుగా చివరిలో లెక్కిస్తే దానివల్ల ఏంటి ఉపయోగం అందుకే దీన్ని అటాప్సీ లాంటిది అన్నట్టుగా అంటుంటారు రెండవదేమో అంచనాల సంఘం అంటే పొదుపును పెంపొందించటానికి ప్రత్యామ్నాయ ఇది సూచిస్తుంది అంటే ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో పొదుపును ప్రోత్సహించటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం మూడవది చూడండి ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఇది ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టినటువంటి పెట్టుబడులు దుర్వినియోగం అవ్వకుండా నివారించేటటువంటి కమిటీ ఇది ఇక రెండవదేమో సాధారణ పాలనా కమిటీలు ఇవి రెండు రకాలు ఒకటి దత్త శాసనాల కమిటీ రెండు ప్రభుత్వ వాగ్దానాల కమిటీ దత్త శాసనాల కమిటీ ఏంటి పార్లమెంటు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి శాసన నిర్మాణ బాధ్యతల్ని శాసన దత్తత అనేసి అంటూ ఉంటారు అందులో రూపొందించినటువంటి నియమ నిబంధనలు పార్లమెంట్ నిర్దేశించినటువంటి చట్టాలకి లోబడి ఉన్నాయా లేదా అన్నట్టుగా ఈ కమిటీ పరిశీలిస్తుంది దీన్ని నియోజిత శాసనాల కమిటీ అని కూడా అంటారు రెండవది ప్రభుత్వ వాగ్దానాల కమిటీ అంటే మంత్రులు సభా వేదికల మీద ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తుంటాయి అయితే అవి ఎంత మేరకు అమలవుతున్నాయి దాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది చివరిగా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఇవి పరిపాలనా శాఖల యొక్క రోజువారీ పరిపాలనకి సంబంధించి అలాగే బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి నియంత్రణ కోసం పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారిగా పదిహేడు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు దాని తర్వాత రెండు వేల నాలుగులో ఇంకొక ఏడు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మొత్తం సంఖ్య ఇరవై నాలుగు అయితే ఇందులో ఒక్కొక్క కమిటీ ఐదు లేదా ఆరు పరిపాలనా శాఖల మీద నియంత్రణను కలిగి ఉంటుంది అయితే ఈ ఇరవై నాలుగు కమిటీల్లో లోక్సభ నియంత్రణలో పనిచేసే కమిటీలు పదహారు రాజ్యసభ నియంత్రణలో పనిచేసేటటువంటి కమిటీలు ఎనిమిది ఇవి పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ఇది పాలన మీద శాసన నియంత్రణ పద్ధతులకు సంబంధించి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్